అవునేనే ఇంకా నేనే రంగంలో దిగుతా బిడ్డ, నువ్వు గట్లా చెబితే గట్లా చేస్తా, నీ మాట అయితే నిలబెడతావు. ఆ నారాయణ్ని ముహూర్త సమయం దాకా మనం ఎలాగైనా సరే ఆపి తీరాలి. లేలే మీరైతే కా ఫిగర్ పడదు. పాత దేవదాస్ సైన్ మన నాగేశ్వర్ గిప్పటి సంధిగా సైన్మ ముచ్చట్లయితే లేదు భయ్యా. నువ్వు చెప్పిన ప్లాన్ చెప్పినట్టు చేసి చూపిస్తా. వారి ఈ యాడ్ నుంచి నా పేరు పటేల్ అయితే కాదు. ఏమనుకున్నావు? ఒక్కసారి ఆ బొద్ధుడు ఎవరో జమీందారు దానం ఇస్తాయట, ఆ దానం పుచ్చుకునే ఛాన్స్ మనకే రావచ్చు. చూసి వెళ్దామయ్యా. అది కదయ్యా, ఒకరు తెలియకుండా ఒక దగ్గర అప్పు చేసి అందరికీ బాకీ పడ్డావు. నీ కొడుకు పెళ్లి అవగానే మా బాకీ తీర్చేస్తాను చెప్పి అందరం వెంట పెట్టింది బయలుదేరావు. ఇలా చూస్తే పెళ్లింటికి వెళ్ళకుండా ఇక్కడ అప్పు చేసేవే. చేటు, నీ దగ్గర అప్పుచ్చుకున్నాడు 10 వేళ్ళకత్త, నా కొడుకు పెళ్లి రేపుతాం 10 గంటలకయ్యా. ఈలోపుగా మనము కాసేపు ఇక్కడే కూర్చొని మన ప్రయత్నాలు మనం చేతుల్లో కొంపే అయిపోదు. చూడు, ఇప్పుడే నా చేతికి డబ్బు రాని మీ బాకీలు మొత్తం తెచ్చేసి మిమ్మల్ని ఇడ్డించిటే పంపించేస్తాను. అబ్బా, ఏమిటండి అసహ్యంగా? షో అంత నిశ్శబ్దంగా ఉండండి, జమీందారయ్యా ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు. నేనేం డిస్టర్బ్ చేయను, కానీ ఓ చిన్న మనం చెప్పండి, ఈ జమీందార్ గారు ఎవరు, ఈ దాన కార్యక్రమాలు ఏమిటి? చిడ్డుపురం జమీందారు పాపారా బహదూర్ వారు సందేశించబోతున్నారండి. ఈ రాత్రి వారికి ఈశ్వర సాక్షాత్కారం జరిగాక ఆయనకు ఉన్నవన్నీ ఆయనకు నచ్చిన వ్యక్తికి ఇచ్చేసి వారు హిమాలయాలకు వెళ్ళిపోతున్నారు. అలాగా అయితే ఇక్కడున్న వాళ్ళల్లో ఆయనకి నచ్చిన వ్యక్తి అంటూ ఎవరన్నా ఉన్నారా? లేదండి. లేరు కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వారి నుంచి ఆయనకి నచ్చిన వ్యక్తిని ఎన్నుకుంటారు పాపం, అందుకే ఈ భక్తులంతా వచ్చి కాచు కూర్చున్నారు. బాబు, ఇంకొక చిన్న మాట చెప్పండి, వారికి ఉన్నదంతా దానం చేస్తారంటున్నారు, ఏమాత్రం ఉంటుంది? ఏమిటి ఉండొచ్చండి, 10-12 దాకా ఉండొచ్చు. గురుజీ, మీరు ఇక్కడ ఆ పని మీద కూర్చున్నారా? ఆ జమీందారు గారి చల్లని చూపులు మా మీద పడతాయమోనని నేను మా ఆవిడ కాసు కూర్చున్నా. దోమయ్య, సరే అక్కడ వాడకపోతుందా, అప్పుడు నేను చూసుకుంటా. ఇంకెక్కడ వాళ్తుందా? చచ్చిపోయింది. జమీందారు గారి షోలు కావంట. ఆరెందుకు? ఆయన ఏదో అడగదు, తక్కువ పుచ్చుకోరండి, నేను తీసుకొస్తా. ఉండవయ్యా, మీ ఆవిడ వదిలిపెట్టి నువ్వు ఎక్కడ వెళ్తావు? నేనైతే 10 గతికలు తీసుకొస్తా. పడ్డాడు వల్ల పడ్డాడు, భలే పడ్డాడు. అబ్బో వస్తున్నాడు. తప్పండి బాబు, ఇవి కాదు చూడండి, తీసుకెళ్ళి జమీందారు గారికి ఇవ్వండి. నారాయణ తీసుకొచ్చాడు. అలాగే. నువ్వైతే తొందరగా తెచ్చావుడవే. కొడదాం అనుకున్నావే? జమీందారు గారు వచ్చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నాకు ఈ భక్తుడు బాగా నచ్చాడు. ధన్యుడి స్వామి, ధన్యుణ్ణి. అయితే తమ వారసుడిని నేనేదన్నమాట. అవును భక్త, చాలా సంతోషం. గురూజీ తీసుకురా. అలాగే. త్వరగా వెళ్ళవయ్యా. స్వామి స్వామి నోడవయ్యా. భక్త, నాకున్నవి ఇవి అన్ని నీకు సమర్పిస్తున్నాను. ఈ కాగితంలో ఆస్తుల లిస్టులు అన్ని ఉన్నట్టున్నాయి. ధన్యుడి స్వామి. ఇదేమిటి అప్పుల లిస్ట్ ఉన్నాయి? శిష్య, నాకున్నవన్నీ అర్పించాను, హాయిగా అనుభవించు. శిష్య కరోతి మాం భభ్రాజమానం భజగోయ్యా. ఆస్తిపాస్తులు వస్తాయని ఆశపడి ఇంత అవసరం పడితే ఇదిగో ఈ చిప్పా, ఈ కర్ర, ఈ అప్పుల లిస్ట్ ఇస్తావా నాకు? శిష్య, పదని బయలుదేరి తొక్క. శిష్య, వాడికి 10-12 దాకా ఉంటాయి నాకు కదా. తప్పేంది, చూసుకోండి లిస్టు, 10-12 పైన ఉంటాయి. ఏమిటి నువ్వు అన్నది అప్పుల లిస్ట్? నేను ఆస్తుల లిస్ట్ అనుకున్నాను కదా. అది నీ పొరపాటయ్యా. కూడా తెలు.